Hi, hello, this is Sartaj and welcome to Ntv Sports. IPL 2022 season lo Chennai Super Kings captain Mahendra Singh Dhoni dummu repotunnadu. Season first match loni half century badina Mahi aa tarvata adbhutamaina innings lato thanaloni finisher inka sajeevangane unnadani chaati cheptunnadu. Taajaga Delhi Capitals lo jarigina match lo Dhoni dummu repesadu. Chivarlo batting ki vachina Mahi 8 bantullo 2 sixlu 4 tho 21 paruglato ajeyanga nilchi జట్టు స్కోర్ను 200 దాటించాడు. ఇందులో ఓ సిక్స్ అభిమానుల మనసులను గెలుచుకుంది. ఇక ఈ సూపర్ ఇన్నింగ్స్తో మహి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. డెత్ ఓవర్లో 2500 పరుగులు చేసిన తొలి బ్యాటర్గా చరిత్రకెక్కాడు. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మహి ఒక్కడికే ఈ ఘనత సాధ్యమైంది. దాంతో మహిపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. T20 క్రికెట్లో ధోనిని మించిన ఫినిషర్ లేడని కొనియాడుతున్నారు. ఇక T20 కెప్టెన్ గా 6000 పరుగుల మైలురాయిని కూడా ధోని అందుకున్నాడు. ఈ మ్యాచ్ కు ముందు ఈ ఘనతకు 6 పరుగుల దూరంలో నిలిచిన మాహి 185 ఇన్నింగ్స్ లో కెప్టెన్ గా 5994 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్ లో 21 పరుగులతో ఈ మైలురాయిని దాటాడు. ధోని కన్నా ముందు విరాట్ కోహ్లీ ఒక్కడే కెప్టెన్ గా ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఓపెనర్ దేవాన్ కాన్వే 49 బంతుల్లో 7 ఫోర్లు 5 సిక్సర్లతో 87 భారీ ఇన్నింగ్స్ ఆడగా ధోని 8 బంతుల్లో 2 సిక్స్లు 4తో 21 నాట్అవుట్తో సూపర్ ఫినిష్ అందించాడు. ఈ ఇద్దరి విధ్వంసానికి తోడుగా రుతురాజ్ గైక్వాడ్ 33 బంతుల్లో 4 ఫోర్లు 6తో 41 శివం దూబే 19 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో 32గా రాణించారు. ఇక ఢిల్లీ బౌలర్లలో అండ్రిచ్ నోర్జ్ 3 వికెట్లు తీయగా ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు. మిషెల్ మార్ష్ కు ఓ వికెట్ దక్కింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 17.4 ఓవర్లలో 117 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది.